हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल मनी टेलर। फ्रेंड्स, इप्पुडु लाइनिंग ब्लौज लाइनिंग कटिंग चेस्तुन्नानु। ब्लौज अयिते मामूल कटिंग है फ्रेंड्स। इदि वच्चेसि पट्टिकन्नमाट, चेयि पट्टिकि। फ्रेंड्स, इदि वच्चेसि कुट्टु वेसे विधानं उंदि पैन। ई पैन उंडे क्लाथ अन्नमाट। इला मनं डोनल मार्क वेसुकोनि मल्ली इला पेट्टुकोनि चूसुकोवालि। इदि पट्टिक कदा, इदि करेक्ट गा उंदि। కొంచెం పైకి డౌనర్లో పింపుకుంటున్నాను ఫ్రెండ్స్। ఏమైనా జాయింట్లు పడతాయేమో చూద్దాము। చూసి జాయింట్లు పడేటట్టుంటే చూస్తున్నాను ఫ్రెండ్స్। కొంచెం పడుతుంది, వేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను। ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి క్రాస్ తీసేసుకోవాలి రౌండప్ సంఖ దగ్గర। ఇలా ఈ పైన షోల్డర్ పైన కచ్చు కొట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్। ఇప్పుడు వచ్చేసి బ్యాక్ భాగం కటింగ్ చేసుకుందాము। ఫ్రెండ్స్, ఇప్పుడు జాకెట్ వీపు పట్టికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకున్నాము ఫ్రెండ్స్। ఇప్పుడు ఇది నెక్ కన్నమాట, నెక్ వెడల్పు 2 ఇంచుల కన్నా తక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్। షోల్డరు కుట్లలోకి ఇది వచ్చేసి చంక కింద క్లాత్ ఒక 2 ఇంచులు గ్యాప్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్। ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఇలా మార్క్ వేసుకోవాలి, 1.5 ఇంచ్ గ్యాప్ ఉంటుంది। ఇప్పుడు రౌండ్ తీసేస్తాం ఫ్రెండ్స్। చూసారా, ఇలా మార్క్ వేసుకొని కటింగ్ చేసుకోవాలి। ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ 2 ఇంచులు, ఇది వచ్చేసి 3 ఇంచులు ఉంటుంది షోల్డర్, ఇది 5.5 కంపల్సరీ, ఇది వచ్చేసి 8.5 ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ భాగం అయిపోయింది కదా, మనము ఫ్రంట్ భాగం కటింగ్ చేసేసుకున్నాం। ఇది వచ్చేసి సింగిల్ పట్టీకి చిన్న పట్టి అన్నమాట, 1 ఇంచ్ లోపల ఇది 1.5 ఇంచ్ ఉంటుంది ఫ్రెండ్స్। ఇది కాజాలకి, ఇది ఉక్సులకి। మనం ఇప్పుడు ఫ్రంట్ భాగము మామూలు కటింగ్ అన్నమాట, చాలామంది మామూలు కటింగ్ యూజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం చూసుకోండి। ఎవరికైనా పెద్దలకైనా గుట్టవచ్చు, లేదా మామూలు కటింగ్ బాగుంటుంది అనుకున్న వాళ్ళకు మామూలు కటింగ్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఇప్పుడు నెక్ ఇలా చూసుకోవాలి మనము, ఇక్కడికి మార్క్ వేసుకున్నాను ఇట్లా నెక్, ఇది షోల్డర్, ఇది సంఖ కింది భాగము। ఇప్పుడు ఆ సంఖ కింది భాగాన్ని కూడా మనము ఇలా చూసేసుకుందాం, సరిపోతుంది కదా। ఇప్పుడు ఈ నెక్ భాగం మనకు ఇలా మార్క్ వేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా మార్క్ వేసుకొని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడే ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసేస్తున్నాను, తీసేసాను। ఇక్కడ మనము మళ్ళీ ఇది కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ కుట్లలోకి, ఇక్కడ కుట్లలోకి, ఇక్కడ కుట్లలోకి పోతే సరిపోతుంది ఫ్రెండ్స్। ఇదే
డబల్ సేప్ పట్టి తీసేసుకున్నాము. క్లాత్ ఉంది కాబట్టి డబల్ సేప్ పట్టిని తీసుకుంటున్నాను. ఈ సేప్ పట్టి వెడల్పు ఉంటుందన్నమాట. మనం కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నాము, కొంచెం కుట్లలోకి ఉంటుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది బ్లౌజ్ కటింగ్. ఇది వచ్చేసి వీపు పట్టి మర్చిపోయాను అనమాట. సారీ, వీపు పట్టికి క్లాత్ తీసేసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా అంటే కామెంట్ రూపంలో తెలియపండి. మరి ఇన్ని వీడియోలతో మీ ముందుంటాం. మనీ టైలరింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి అందరూ చెప్పి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది.